Hello everybody, I'm Kavita. I'm speaking on behalf of Kavita's Casa. Ours is a 22-carat gold store. We are located at West Maritpally, Secunderabad. We design our own jewelry. We customize your taste, our jewelry designing in lightweight in our own workshop. So we see that you will be satisfied to 100% extent. We have our own designer store. We have our own workshop. We have our own workers to work according to your taste and our skills. So please do come to us to meet up your taste and our workmanship. ఇప్పుడు నేను మా వద్ద ఉన్న డిజైనర్ జుంకా కలెక్షన్ చాందబాలి కలెక్షన్ చూపిస్తాను. మా వద్ద డిజైనర్ హ్యాంగింగ్స్, చాందబాలీస్, పర్ల్ మాలాస్, ఇవల్ రేపు థ్రెడ్ వర్క్స్ లో వచ్చే డిజైన్స్, కోరల్స్ లో రూబీ, ఎమరల్డ్స్, అలా బీడ్స్ తో సెట్ చేసిన జ్యువెలరీ, బ్లాక్ బీడ్స్, లైట్ వెయిట్ ఉంగరాలు, పెద్ద టాప్స్, అలా ఎన్నో కొన్ని కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే డిజైనర్ హ్యాంగింగ్స్. జీవితంలో ట్రెండ్ ఎంత లేటెస్ట్ అయినా జుంకాస్ అనగానే మనం ట్రెడిషనల్గానే ప్రిఫర్ చేస్తాం. సో జనరల్గా మనము నక్షి ఇంకా స్టోన్ వర్క్, ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇలా కంబైన్గా ఉంటే ఏంటంటే మనము గోల్డ్ డైమండ్ సెట్ పైన వేసుకోవచ్చు, నక్షి జ్యువెలరీ పైన కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. యాజ్ వీ యూజ్ ఆల్ సిగ్నిటీ స్టోన్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషింగ్ ఐటమ్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చకున్నా, మీ టేస్ట్ ప్రకారం మా వర్క్మెన్షిప్తో మీకు ఏ చేంజెస్ కావాలన్నా చేసిస్తాం. వీఆర్ కంప్లీట్లీ అట్ యువర్ సర్వీస్. ఇది ఒక వెరైటీ ఆఫ్ జుంకాస్ అండి. ఇందులో సిగ్నిటీ ప్లస్ ఎమరల్డ్ కాంబినేషన్ ఉంది. సో ఒకసారి మనం డైమండ్ నెక్లెస్ కొనే వరకే మన బడ్జెట్ ఆల్మోస్ట్ 10 lakhs, 12 lakhs అయిపోతుంది. ఈరోజు డైమండ్ జుంకాస్ కొనుక్కోవాలంటే యూ నీడ్ అట్లీస్ట్ 5 to 6 lakh rupees అకార్డింగ్ టు ఆర్ టేస్ట్. ఇవాళ ట్రెండ్ అంతా పెద్ద సైజ్ జుంకాస్ పెట్టుకోవాలని. సో వి యూస్ సిగ్నిటీ స్టోన్స్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ రెప్లికా ఆఫ్ డైమండ్ జ్యువెలరీ. ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ జుంకాస్ అండి. ఇప్పుడు ఇందాక మనం చూసింది చామంతి పువ్వు డిజైన్. ఇప్పుడు నిజంగా 3 ఆకులు తెచ్చి మనం కమ్మలో దూర్చామేమో అన్న ఫీలింగ్ ఉంది. ఆ ఆకు చుట్టూ కూడా సన్నటి వైట్ స్టోన్స్, సిగ్నిటీ స్టోన్స్ విచ్ ఆర్ ఆల్మోస్ట్ 000 సైజ్. అసలు ఎలా అంటే అసలు స్టోన్ అనేది మనకు కనిపించదండి బ్యాక్ సైడ్ నుంచి చూసినా, అంత ఫైనెస్ట్ క్వాలిటీ అండ్ సైజ్. కింద జుంకా వచ్చేసి మొత్తం ఇది నక్షి కాదండి, ఇది కంప్లీట్గా తార్ వర్క్. సన్నటి తీగ తీసుకొని దాంట్లో స్టోన్స్ స్టార్ట్ చేస్తూ డిజైన్ చేశాం. కింద పర్ల్స్ చూసారా, జనరల్గా అందరం మనం ఒకటే లేయర్ వేస్తాం. సో మన ఉన్న బుట్టను ఇంకా పెద్ద కనిపించడానికి డబుల్ లేయర్ వేసాం. పైన అన్ని కటింగ్ క్యాప్స్ పెట్టాము, కిందన్ని మువ్వలు వేసాం, చిన్న చిన్న బంగారు మువ్వలు. సో ఆ 2 లేయర్స్ రావడం వల్ల ఏంటంటే తార్ వర్క్ జుంకాకి ఇంకా బ్యూటీ వచ్చింది. ప్లస్ మన సైజ్ కూడా ఎన్హాన్స్ అయ్యింది. మనం అదే సైజ్ అంత పెద్దగా గోల్డ్లో చేయాలి అంటే ఎక్కువ అయిపోతుంది బడ్జెట్. సో ఇదొక ఐడియా మనం ఉన్న బుట్టను పెద్ద కనిపించడానికి. ఈ డిజైన్స్ అన్ని పార్టీకి చాలా బాగుంటాయండి. ఇవాళ రేపు యంగ్స్టర్స్ ఏంటి, దే డోంట్ లైక్ టు వేర్ ఎనీథింగ్ ఇన్ టు ద నెక్. ఏ బడ్జెట్ ఉన్నా మనకు అమ్మా మెడ్లో బడ్జెట్ కూడా నాకు చెవులకి కలిపేసి ఇప్పించేసి అని అడిగే జనరేషన్ ఇది. సో మీకు గాగ్రాస్ కానీ లంగావణి కానివ్వండి, చుడిదార్స్, ఎనీథింగ్ యూ కెన్ క్యారీ ఇన్ అ వండర్ఫుల్ వే, యుల్ గెట్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. ఈ బుట్టలు చూడండి, సన్నటి కెంపులతో వైట్ స్టోన్స్ కాంబినేషన్, గోల్డ్ లైన్స్, కిందంతా పర్ల్స్తో దారం పని, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇట్స్ మార్వెలస్. ఒకసారి దగ్గరించి చూడండి, రూబీ ఇస్ ఆఫ్ ఫైనెస్ట్ క్వాలిటీ అండ్ ద ఫైనెస్ట్ సైజ్. ఈ స్టడ్డింగ్ కూడా ఎంత డిఫికల్టో తెలుసా. ఇప్పుడు ఈ కాంబినేషన్లో మనకు రూబీ, పర్ల్స్, ఎమరల్డ్ ఉన్నాయి కాబట్టి మనం ఏ జ్యువెలరీ పైన కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఏ జ్యువెలరీ మెడలో లేకున్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్లో జనరల్గా మనం ఫ్లవర్ అనగానే పాతకాలం యెల్లో ఫ్లవర్, పింక్ ఫ్లవర్, రెడ్ ఫ్లవర్ అని అనుకునేవాళ్ళం. ఈరోజు టెక్నాలజీ ప్రకారం పంటల్లో హైబ్రిడ్ చేసేసి డబుల్ షేడ్ ఎలాగైతే ఫ్లవర్స్లో ఇస్తున్నారో మేము ఈ వర్క్మెన్షిప్లో కూడా అలాగే ఇచ్చామండి. చాలా అబ్జర్వ్ చేయండి, ఒక లేయర్ మొత్తం పింక్ స్టోన్స్, ఒక లేయర్ మొత్తం ఫైన్ వైట్ స్టోన్స్, మళ్ళీ ఒక రూబీ లేయర్. సో అలా లేయర్ లేయర్ మారుతూ కలర్, అది ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్ లాగా మారింది చూడండి. షేప్ ఆఫ్ ది జుంకా కూడా ఎప్పుడు జనరల్గా మనది సేమ్ రెగ్యులర్ రౌండ్ షేపే కాకుండా దిస్ ఇస్ సమ్వాట్ లైక్ అంబ్రెలా షేప్. ఇలా పొడుగుగా ఉంటుంది. లాంగ్ నెక్ ఉన్న వాళ్ళకి ఇలా పొడుగుగా ఉన్న జుంకాస్ వేస్తే చాలా బాగుంటుందండి. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి నవరత్న డిజైన్ అండి. సో జనరల్గా మనము హ్యాంగింగ్స్ అనగానే అందులో పర్ల్, రూబీ, ఎమరల్డ్ అలా కామన్గా ఉంటాయి కదా. సో మనకి ఇంకేదైనా ఎక్స్ట్రా కలెక్షన్ కావాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ సంథింగ్ న్యూ. సో వీ హ్యావ్ గాన్ ఫర్ నవరత్న బీడ్స్ అండి. పైన కమ్మలో వచ్చేసి అన్ని రియల్ 9 నవరత్నాలు ఉన్నాయి. డైమండ్ బదులుగా మోజనైట్ యూస్ చేశాము, విచ్ ఇస్ అ రెప్లికా ఆఫ్ అంకర్ డైమండ్.
కిందన్నీ పర్ల్ బంచెస్, ఒక్కొక్క కొండికి అన్ని 3-3 లేయర్స్ ఆఫ్ పర్ల్ బంచెస్ అండి. వచ్చిన తర్వాత అన్ని కింద నవరత్నాలు బీడ్స్ వేసాము. కిందకైతే స్టోన్ డ్రాప్స్ వేయలేము, హెవీగా అయిపోద్ది. సో వీ హావ్ యూస్డ్ నవరత్న బీడ్స్, సో అవి కూడా అన్ని రియల్. సో మనకు కొత్త ట్రెండ్ 9 కలర్స్ ఇన్ 1 హ్యాంగింగ్స్ అంటే సో బ్యూటిఫుల్ అండి. మనం ఏ డ్రెస్ కైనా మ్యాచ్ చేసుకోవచ్చు, సో ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఈ హ్యాంగింగ్స్ మోజనైట్ తో చేయబడిందండి. ఇది మోజనైట్ అంటే ఇట్స్ జస్ట్ రెప్లికా ఆఫ్ అన్కట్ డైమండ్. మన కాస్ట్ కటింగ్ చాలా అవుతుంది, లుక్ వైజ్ అన్కట్స్ లాగా అనిపిస్తాయి. ఈ కింద హ్యాంగ్స్ వచ్చేసి ఇప్పుడు అన్ని ఈ నడిచే ట్రెండ్ లో అన్ని పేస్టల్ షేడ్స్ చాలా ఫ్యాషన్. లైట్ పింక్ అనుకోండి, లైట్ గ్రీన్, లైట్ బ్లూ, లైట్ యెల్లో. సో వీ హ్యావ్ యూస్డ్ లైట్ పింక్ స్పిన్నల్స్ అండి. ఆ స్పిన్నల్స్ కూడా అన్ని కర్బూజ షేప్ లో ఉన్నాయి. దే ఆర్ నాట్ టిపికలీ రౌండ్, ప్రతి ఒక్కటి అన్ని చిన్న చిన్న కర్బూజల్లాగా ఉన్నాయి, విచ్ విల్ ఎన్హాన్స్ ద బ్యూటీ ఆఫ్ ద ప్రోడక్ట్. లైట్ పింక్ రావడం వల్ల మోజనైట్ చాలా అందంగా కనిపిస్తుందండి. అల్టిమేట్గా ఆ హ్యాంగింగ్స్ చాలా అందంగా అవుట్ఫిట్ వస్తాయి. అసలు ఈ డిజైన్ దగ్గరగా చూడండి, ప్రతి ఒక్క బుట్ట పైన ఎంత బ్యూటిఫుల్గా కాఫ్ చేసింది ఒక్కొక్క ఎనామిల్ ది ప్యారెట్. ఒకసారి దగ్గరగా చూడండి మీరు, అసలు ప్యారెట్ అయినా ఇంత చిన్న డిజైన్ లో కూడా అంత బ్యూటిఫుల్ గా ప్యారెట్ ని కూర్చోబెట్టొచ్చా అన్న ఫీల్ వచ్చేస్తుంది మనకి. ఇంకా యాక్చువల్గా ఇది కొంచెం ఇన్కంప్లీట్ ఉందండి. ఇందులో కింద కావాలంటే మనకు అన్ని గ్రీన్ ఎమరల్డ్స్ వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. వైట్ అండ్ గ్రీన్ ఇస్ అ వండర్ఫుల్ కాంబినేషన్ విచ్ యూ కెన్ గో ఫర్ ఎనీ అటైర్. నెక్స్ట్ కలెక్షన్ కావాలి అని అనుకుంటే మనం కొంచెం డిఫరెంట్ గా, బుట్టలు అయిపోయాయి, చాన్ బాలీస్ అయిపోయాయి, స్టోన్స్ లో అయిపోయాయి అనుకుంటే ద అల్టిమేట్ ఇస్ కుందన్ జ్యువెలరీ అండి. కుందన్ జ్యువెలరీ యూ కెన్ మ్యాచ్ యాజ్ ఈజ్. మనం వెస్టర్న్స్కి అయినా వేసుకోవచ్చు, లాంగ్ గౌన్స్కి అయినా వేసుకోవచ్చు. ఇవి మనం ట్రెడిషనల్ పాత నానమ్మల అమ్మమ్మల ఏదైనా జ్యువెలరీ ఇంట్లో ఉన్నా దానికి కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి. అంటే టిపికల్ యాంటిక్ లుక్ ఉంటుంది కుందన్ జ్యువెలరీ. సో చాలా బాగుంటాయి. ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఎవరైనా కొంచెం అంటే వ్యాక్స్ లేకుండా, ఈ జ్యువెలరీ అసలు మ్యానుఫ్యాక్చరింగే కాదండి, బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ కుందన్ వర్క్ షాప్ కాబట్టి మేము యాజ్ లైట్ యాజ్ పాసిబుల్ వ్యాక్స్ తో చేస్తాము. వీ యూజ్ ఇంపోర్టెడ్ వ్యాక్స్. అసలు అంటే పెట్టకుండా అయితే జ్యువెలరీ తయారు కాదు, కానీ ఎంత లైట్ అయితే అంత లైట్ వ్యాక్స్ నింపుతాం దాంట్లో. చాలా బాగుంటాయండి కుందన్ జ్యువెలరీ హ్యాంగింగ్స్. అయితే కింద హ్యాంగ్స్ కూడా చూడండి, జనరల్ గా మనం 1 లైన్ కానీ 2 లైన్స్ కానీ వేస్తాం. ఇందులో ఏంటంటే మనం అన్ని గ్రేడేషన్ లో వేసాం. అవి కూడా ఏంటంటే డెలికేట్ లుక్ గా, ఎందుకంటే పైన కుందన్ దాన్ని డామినేట్ చేయొద్దని చిన్న చిన్న మువ్వలు, అన్ని బంగారు గజ్జలు. జనరల్ గా ఇందాక జ్యువెలరీలో మనం అన్ని ముత్యాల గుత్తులు వేసి కింద నవరత్నాలు వేసాం కదా, అలా దీంట్లో బంగారు గజ్జలు ఒక్కొక్క బంచ్ కింద బంచ్ అలా వేస్తూ కిందికి హైలైట్ కావడానికి సౌత్ సీ పర్ల్స్ పెట్టాము. సో అలా కూడా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఏంటంటే మనకు దీన్ని కొంచెం సెపరేట్ చేయాలి లుక్ అని అనుకుంటే వీ హావ్ టు యాడ్ సమ్ అదర్ కలర్. ఈ ఆల్రెడీ రూబీ ఉంది కుందన్ లో, పర్ల్ ఈస్ ఇన్ బెస్ట్ కాంబినేషన్, గోల్డ్ అండ్ పర్ల్. చాలా బాగుంటాయండి ఇవి కూడా మనకు గౌన్స్ కి కానీ, ట్రెడిషనల్ గా సారీస్ కి కానీ, యాంటిక్ జ్యువెలరీ ఇంట్లో ఏదైనా నానమల్ లాంటి జ్యువెలరీ ఉన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి హ్యాంగింగ్స్ దానిపైకి. ఆ చాన్బాలిన్ హైలైట్ చేయడానికి ఏంటంటే ఓన్లీ పర్ల్సే కాకుండా ప్రతి పర్ల్ పైన చిన్న చిన్న మువ్వులు కూడా వేసాం చూడండి. అదేంటంటే పర్ల్ పైన గోల్డ్ అనేది ఒక టింజ్ కనిపిస్తేనే ఆ పర్ల్ యొక్క అందం బయటపడుతుంది. సో గోల్డ్, మరూన్ కలర్, పర్ల్, సో దీస్ ఆర్ ఆల్ కామన్ కాంబినేషన్స్ విచ్ యూ కెన్ వేర్ ఆన్ ఎనీ డ్రెస్ కలర్.